షైనీ ఎక్కడ? నిన్న నుంచి అక్కడే కూర్చునుంది. ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదు. ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదయ్యా. కుటుంబానికి ప్రభుత్వం 1,00,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ఆ డబ్బు ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ముఖ్యమంత్రి దీని మీద చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రి దీని మీద చర్య తీసుకోవాలి. ఏంటి న్యూసెన్స్? ప్లీజ్ అందరూ సైలెంట్ గా ఉండండి ప్లీజ్. ఇప్పుడు మటుకు మీరు ఎందుకు సార్ ఇక్కడికి వచ్చారు? ఈ దేశంలో సామాన్యుడికి ఎక్కడ ఉంది సార్ రక్షణ? నోరుగుయ్యరా. కాసేపు ముందు రిక్వెస్ట్ చేశాను, ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నా. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. ఇప్పుడు జరిగిన విషయం మీకు బాధ కలిగిస్తుందని నాకు బాగా తెలుసు. ఈ నిమిషం వరకు మాస్టర్ గారి దగ్గర స్కూల్కి వెళ్ళి చదువుకొని ఒక్కరైనా మీలో ఉన్నారా? 6 ఏళ్ల వరకు నేను కూడా మాస్టర్ దగ్గరే చదివాను. ఆశిక్ స్కూల్లోనూ కాలేజీలోనూ నాతో కలిసి చదివాడు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మనమందరూ ఎంత బాధపడుతున్నామో అందరికీ తెలుసు. అందువల్ల ఒక పోలీస్ ఆఫీసర్ కాకుండా, ఒక రాజకీయ నాయకుడు కాకుండా, ఒక ప్రతిపక్ష నాయకుడు కాకుండా, అందరూ ఒకటిగా చేరి దుఃఖ సముద్రంలో ఉన్న మనమందరూ ఆ కుటుంబానికి అండగా నిలిచి వాళ్ళకి కావాల్సింది మనమే చేయాలి. నేను కూడా మనిషినే. నా మాట వినమ్మా, నా మాట విని ఒకసారి మాట్లాడే. అటు చూడు, ఆశకు వాడి వచ్చింది. ఒక్కసారి లేచినా ఏడు, ఒక్కసారి గట్టిగా ఏడు ఏడు ఎందుకెలా జరగాలి? లేచిరామ్మా, నిన్ను ఎలా ఓదార్చాలో తెలియటం లేదు. లేమ్మా లేచండి, ఒకసారి ఒకసారి మొఖం చూసిరామ్మా. ఏమా
విధిరాతని నమ్మితే కొంతమందికి సంతోషం ప్రశాంతత దొరుకుతుంది. కొంతమంది అదే విధిరాత మీదే మరణిస్తారు. మనం ఎటువైపు నించోవాలి? తీవ్రవాదం దేనికి సమాధానం? For more updates, like, comment, subscribe to our channel.